నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది ఆర్థిక సంవత్సరానికి శ్రీ పి చిదంబరం తన బడ్జెట్ ప్రతిపాదనని ఇవాళ ఉదయం లోక్సభకి సమర్పించారు బడ్జెట్ ప్రతిపాదన యొక్క సమగ్ర స్వరూపాన్ని విడమరిచి చూడడానికి అలాగే ఇందులో ఉన్నటువంటి మంచి చెడ్డల్ని గుణదోషాలని విశ్లేషించడానికి చర్చించడానికి ఇవాళ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేపట్టాం ఇవాటి చర్చలో పాల్గొనడానికి పలువురు నిష్ణాతులు ఆర్థిక రంగ నిపుణులు మన సమక్షంలో ఉపస్థితులై ఉన్నారు ఇవాళ బడ్జెట్ ప్రతిపాదనలో ముఖ్యమైనటువంటి అంశాలని ఒకసారి పరిశీలించిన తర్వాత మనం చర్చకు ఉపక్రమిద్దాం రైతు రుణమాఫీలు పన్ను పరిమితి పెంపు ఆరోగ్య బీమాలతో చిదంబరం అన్ని వర్గాలకు అరచేతిలో స్వర్గం సృష్టించారు మిరుమెట్లు గొలిపే ఆర్థిక వైభవాన్ని అలవోకగా ఆవిష్కరించారు శుక్రవారం విత్తమంత్రి బడ్జెట్ ప్రసంగం అంతా ప్రజారంజకమే అన్న ధోరణిలో ఆద్యంతం సాగింది వరాలు కురిపించారు తాయిలాలు ఎరవేశారు ఇంకా వేసవే రాలేదు కానీ ఎన్నికల దూరదృష్టితో వరాలవానే కురిపించారు వడ్డనలు వాతలు లేని సుతిమెత్తని జనాకర్షక వార్షిక బడ్జెట్ ను సగర్వంగా సమర్పించారు ఈ బడ్జెట్ ద్వారా గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిధిలోకి దేశంలోని ఐదు వందల తొంభై ఆరు జిల్లాలను తీసుకురావడాన్ని విత్తమంత్రి ప్రతిష్టాత్మకంగానే భావించారు ఏడున్నర లక్షల కోట్ల బడ్జెట్ లో ఇంచుమించుగా అన్ని శాఖలకు కేటాయింపులు పెంచారు అయితే యూపీఏ కనీస ఉమ్మడి ప్రణాళిక నిర్దేశించిన లక్ష్యాలను ఆఖరిదైన ఈ ఐదో బడ్జెట్లోనూ విత్తమంత్రి అలవాటులో పొరపాటుగా విస్మరించారు రైతు బంధు అవతారమెత్తిన చిదంబరం రెండు ఎనిమిది రెండు వేల తొమ్మిది సార్వత్రిక బడ్జెట్లో ఓటు బ్యాంకులనే దృష్టిలో పెట్టుకున్నారు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు బీమా పథకాన్ని ప్రకటించారు అలాగే అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత కోసం ఉద్దేశించిన మూడు కొత్త పథకాలకు బడ్జెట్లో చోటిచ్చారు ఓవైపు మరింత మెరుగైన కృషి కోసమే బడ్జెట్ అంటూ మరోవైపు మౌలిక రంగాలను పూర్తిగా ఉపేక్షించారు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు కళ్ళం వేయడానికి విత్తమంత్రి ప్రత్యేకంగా ఎటువంటి చర్యలు ప్రకటించలేదు మరో రెండేళ్లలో ప్రవేశపెట్టే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉమ్మడి పన్ను అంటే జీఎస్టీ దిశగా ఈ బడ్జెట్ లో ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదు ఆరేడు నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు అన్న బలమైన సంకేతాలను ప్రజలకు పార్టీలకు చిదంబరం అందజేశారు చాలా పథకాల చురుకుదనం ఐదారు నెలలకే పరిమితమవడం చిదంబరం చివరి బడ్జెట్ లో కొట్టొచ్చినట్టు కనిపించింది చిదంబరం బడ్జెట్ సమర్పిస్తున్నప్పుడే స్టాక్ మార్కెట్ పతన దిశగా సాగింది ముఖ్యంగా రైతుల రుణమాఫీ ప్రకటనతో ఇంచుమించుగా అన్ని బ్యాంకుల షేర్లు తగ్గుముఖం పట్టాయి మొత్తానికి ఇది ఆకాశానికి నిచ్చెనలు వేసిన ఫక్తు రాజకీయ ఎన్నికల బడ్జెట్ గా దర్శనమిచ్చింది ఆర్థిక సర్వే సూచించిన సంస్కరణలకు బడ్జెట్లో కనీసంగానైనా చోటు దొరక్కపోవడం విస్మయం గొలుగుతోంది అంతేకాదు కొన్ని రంగాల మెరుగుదలకు ఆర్థిక సర్వే కొన్ని సూచనలు చేసినా బడ్జెట్ పరిగణలోకి తీసుకోలేదు డాక్టర్ నారాయణ గారు ఇది కూడా డ్రీమ్ రంగుల కల లేదండి ఒక రకంగా ఎన్నికల బడ్జెట్ మరొక రకంగా పేలవమైన బడ్జెట్ దీనిలో నాలుగు అంశాలు స్థూలంగా మొట్టమొదటిది అభినందించే అంశం ఏమిటి అని చెప్పంటే ఈ బడ్జెట్ నిర్వహణ ఆర్థిక నిర్వహణలో మంచి ఫలితాలు మూడు నాలుగు ఏళ్ళ నుంచే వస్తున్నాయి దాన్ని కొనసాగించారు ద్రవ్య లోటు ఫిజికల్ డెఫిసిట్ కానీ రెవెన్యూ లోటు కానీ దాన్ని అదుపు చేయడం పన్నుల వసూళ్లు బాగా పెరగడం ఒకప్పుడు తొమ్మిది పాయింట్ ఐదు శాతం తొమ్మిది శాతం అన్నటువంటి ట్యాక్స్ జీడిపి రేషియో ఇవాళ పన్నెండు పన్నెండున్నర శాతంగా పెరగడం పన్నుల్లో ఎక్సైజ్లో రెండు శాతం కొన్ని సందర్భాల్లో కొంచెం ఎక్కువ రాయితీలు ఇవ్వడం మరి ఇన్కమ్ ట్యాక్స్లో మనకి ఆ స్లాబ్లు పెంచడము తర్వాత ఎగ్జామ్షన్ లిమిట్ పెంచడం చేత మరి మధ్యత వర్గాలకు రైతు ఇవ్వడం ఇవన్నీ కూడా మంచి అంశాలు మొట్టమొదటిది రెండోది వ్యవసాయంలో అరవై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ అని చెప్పి అన్నది కేవలం తిరుపు చర్య జనాకర్షక చర్య తప్ప వ్యవసాయ రంగానికి పనికొచ్చేది కాదు నేను జీవితం అంతా కూడా వ్యవసాయం కోసం పోరాడిన వాడిని ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు గ్రామీణ రంగానికి వ్యవసాయ రంగానికి నీటి పారుదలకి గట్టిగా కావాలని చెప్పి కోరుతున్న వాడిని కానీ ఏమవుతుంది రెండు పాయింట్ ఆరు శాతం వ్యవసాయ రంగంలో ఉన్న కోట్లతోటి మిమ్మల్ని సంతృప్తి పరచలేకపోయారు ఎందుకంటే అరవై వేల కోట్లు కాదు లక్ష కోట్లు ఇవ్వాలి కానీ ఈ రూపంలో కాదు ఇవాళ ఏమవుతుంది వంద మంది రైతులు ఉంటే కేవలం ముప్పై మంది అప్పులు తీసుకోగలుగుతున్నారు బ్యాంకుల నుంచి వాళ్ళలో పదిహేను మంది కట్టని వాళ్ళకి ఇవాళ వస్తుంది కట్టినవాడు ఎందుకు కట్టను రేపు బాబు అనుకుంటాడు రేపొద్దున సచినవాడు కట్టాడు గతంలో పంతొమ్మిది వందల తొంభైలో దేవిరాలు గారు ఎట్లాగే చేశాడు నాలుగైదేళ్ళు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంతా చితికిపోయింది పూర్తిగా మూడో అంశం దీర్ఘకాలికంగా ఉన్న విద్య ఆరోగ్యం రెండు కలిపితే కూడా ఒక్క శాతం జీడిపిలో ఆయన దాన్ని కేటాయించింది దానిలో ఒక స్పష్టమైనటువంటి మార్గం కానీ అందరికీ కూడా విద్యా ఆరోగ్యం వ్యవసాయ రంగానికి ఒక రైతులకి ఉదాహరణకి కార్పొరేట్ విద్య కార్పొరేట్ ఆరోగ్యం బారి నుంచి బయటపడి ఏర్పాటు చేయడం కానీ జరగలేదు నాలుగోది అన్నిటికంటే ప్రమాదకరమైనది రెండు గంటల క్రితం నాకు తెలిసింది అసలు బడ్జెట్లో అరవై వేల రూపాయలు అరవై వేల కోట్ల కేటాయింపు లేదు బడ్జెట్లో చాలా ప్రజలంతా గమనించాలి అరవై వేల కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేసారు కానీ బడ్జెట్ లెక్కల్లో మీరు చెప్పిన ఏడున్నర కోట్లు ఏడున్నర లక్షలు ఎనిమిది లక్షల కోట్లలో అరవై వేల కోట్ల కేటాయింపు లేదు ఆరో వేతన సంఘానికి ఉద్యోగులకు కావాల్సిన ఇరవై వేల కోట్ల రూపాయల కేటాయింపులు లేవు ఎనభై వేల కోట్ల రూపాయల కేటాయింపులు లేవు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ గ్రామీణ ఉపాధి హామీ చట్టం మొత్తం పదహారు వేల కోట్లు వేస్తే ఇంకో పదివేల కోట్లు కావచ్చు అది కూడా అంటే దగ్గర దగ్గర తొంభై వేల కోట్లు లక్ష కోట్ల రూపాయలకి బడ్జెట్లో కేటాయింపులు లేకుండా అరిచేతుల స్వర్గం చూపెడుతున్నారు ఎక్కడో చోట కోత ఉంటుంది ప్రమాదంలో పడుతున్నాం మనం రావు గారు ఇప్పుడు చిదంబరం గారు బడ్జెట్ ఎంతో అద్భుతంగా ప్రవేశపెట్టబోతున్నారు మొత్తం జాతీయ పరంగా ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఎంతో పెద్దపీట వేయబోతున్నారు ప్రత్యేక ప్యాకేజీని ఆయన ప్రకటించబోతున్నారని ఆర్థికవేత్తలు సామాన్య జనం అందరూ కూడా చాలా ఊహలతో దీన్ని ఆశించారు కానీ అసలు వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్రణాళిక అనేది లేకపోగా ఇప్పుడు జరిగిన దాంట్లో కేవలం నలభై వేల కోట్లు సన్నకారు చిన్నకారు రైతులకి రుణమాఫీ అని ఇరవై వేల కోట్లు ఓటీఎస్ ద్వారా రుణాలు మాఫీ అని మొత్తం కలిసి అరవై వేల కోట్లని తన చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు ఇకపోతే విద్యారంగానికి వైద్య రంగానికి అంతా కలిపి ఇంతకుముందు జయప్రకాష్ గారు చెప్పినట్టు అది జీడిపి రేషియోలో కనుక చూసుకుంటే ఒక శాతం కూడా లేదు అయితే ఈ రకంగా ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని సాధించడం కోసం కంకణం కట్టుకొని ఐదు బడ్జెట్లను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఈ రకంగా అసలు ఒక చిన్న మాట కూడా మాట్లాడకపోవడం వ్యవసాయ గురించి చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇకపోతే పారిశ్రామిక వృద్ధి రేటు పడిపోతూ ఉంది అయితే ఇప్పుడు ప్రణాళిక ప్రణాళిక ఖర్చు వచ్చేసి కేవలం రెండు లక్షల నలభై మూడు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్లు మాత్రం ఉంది ప్రణాళికేతర వ్యయం వచ్చేసి ఐదు లక్షల ఏడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లుగా ఉంది అంటే ప్రణాళిక ప్రణాళికేతర వ్యయాన్ని ఏ విధంగా భర్తీ చేసుకోవడం కోసం దానికి సంబంధించిన చర్చ ఎక్కడ కూడా మొత్తం ఆయన బడ్జెట్ స్పీచ్లో కానీ ఎక్కడ లేదు అంటే సేవల రంగం నుంచి విదేశీ పెట్టుబడుల నుంచి విదేశీ పెట్టుబడుల నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఒక ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఉన్న ఒక షైని షైనింగ్ ఇండియా షైనింగ్ అనే ఇమేజ్తో వచ్చే ఆదాయం ద్వారా దీన్ని ఆయన సమర్థించుకోవాలనుకుంటున్నారంటగా కనిపిస్తుంది ప్రొఫెసర్ కాంతారావు గారు నిన్న వచ్చినటువంటి ఆర్థిక సర్వేలో కొన్ని సవాళ్ళని గుర్తించారు ఆ సవాళ్ళకి ఈ బడ్జెట్ ఏమైనా సమాధానంగా కనపడుతుందా అంటే ప్రధానంగా అక్కడ కనిపించేటువంటి సవాలు రాబోయే ఎన్నికలు కాబట్టి ఆర్థికపరమైనటువంటి సవాళ్ళ ఇవి రాజకీయపరమైనటువంటి సవాళ్ళ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం పోతే మనం ఈ ప్రీ బడ్జెట్ సర్వేలో కూడా ఒక విషయం గమనించాం అది ప్లీజ్ ఆల్ బడ్జెట్గా ఉంటుంది అని అనుకున్నాం ఇప్పుడు కూడా ప్లీజ్ ఆల్ బడ్జెట్ అన్ని వర్గాల్ని గిలిగింతలు పెట్టేటువంటి బడ్జెట్గా ఉంది కాబట్టి ఆ సంతృప్తి ఆర్థికపరమైనటువంటి లాభం చేకూరినందు వల్ల వచ్చేటువంటి సంతోషమా కేవలం శారీరకమైనటువంటి గిలిగింతగా వల్ల కలిగేటువంటి ఆనందమా అనేటువంటిది వేరే విషయం మీకు మీకేమనిపిస్తుంది బహుశా రెండోదే కావచ్చు ఇంకొకటి ఏంటంటే ఆయన నేను చాలా లక్కీ ఫై ఫైనాన్స్ మినిస్టర్ అని చెప్పారు ట్యాక్స్ పేయర్స్ కూడా అంతే లక్కీగా ఉండి ఉంటే బాగుండేది ఆయన ఆదాయమేమో మూడున్నర మూడు లక్షల యాభై వేల కోట్ల నుంచి ఐదు లక్షల కోట్లకి ట్యాక్స్ రెవెన్యూ పెరిగింది ట్యాక్స్ జీడిపి రేషియో నైన్ పాయింట్ టూ ఫైవ్ నుంచి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్కి పెరిగింది అయినా మేము కొత్తగా పన్నులు వేయలేము భారం వేయలేదు అంటే అంత క్రితం వంద రూపాయల్లో తొమ్మిది రూపాయలు చెల్లించేటువంటి జనాభా ఇప్పుడు పన్నెండున్నర రూపాయలు చెల్లిస్తున్నప్పటికీ కూడా భారం వేయలేదు అనేటువంటిది మనం నమ్మాల్సినటువంటి విషయం అన్నమాట ప్రొఫెసర్ చౌదరి గారు ఇది ఈ చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ సూపర్ బడ్జెట్ అని అంటున్నారు ఇది నిజంగా సూపర్ బడ్జెటే ఫర్ సూపర్ రిచ్ పీపుల్ కానీ ఇది మామూలు జనానికి మాత్రము ఈ సూపర్ బడ్జెట్ కాదు ఇందాక జైప్రకాష్ నారాయణ గారు అరవై వేల కోట్ల రూపాయలు కాదు లక్ష కోట్లు ఇచ్చినా పర్వాలేదు కానీ ఈ మాదిరిగా ఈ రకంగా ఈ తరహా ఇవ్వడం అనేది శ్రేయస్కరం కాదన్నారు మీరు మీకు మీరు ఒప్పుకుంటారు అరవై వేల కోట్ల రూపాయలు అందులో ఎక్కడ బడ్జెట్లో చూపనే లేదనమాట అది ఏదో లిక్విడిటీ టు బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాం మూడేళ్ల లోపల అని చెప్పారు కానీ ఈ జూ జూన్ కల్లా ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసేయాలంటున్నారు అది సాధ్యమే కాదండి చేయలేరు ఒకటి ఇది ఐదు ఎకరాల లోపలు ఉన్నటువంటి సన్నకారు చిన్నకారు రైతులకు మాత్రమే వర్తిస్తుంది అన్నారు సన్నకారుచునక రైతులు సంస్థాగత రుణాలని ఇరవై ఐదు ముప్పై శాతం కంటే ఎక్కువ తీసుకోలేదు అంటే డెబ్బై శాతం మందికి ఇది ఉపయోగం లేకుండా పోతుంది అంతేకాకోకుండా ఈ ఐదు ఎకరాలు అంటే ఏదో మాగాణి ఒకటే మెట్ట ప్రాంతం కూడా ఒకటే మాగాడి మెట్రో రెండు ఒకటే ఘాటును కట్టడం వల్ల మెట్ట రైతులు విశేషంగా నష్టపోయే ప్రమాదం కూడా ఇందులో ఉంది పేశం రావు గారు అంకెల గారడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఏదో చేసినట్టు చూపించాలి అని ఉందే తప్ప వాస్తవంగా ప్రయోజనం కలుగుతుందా అనేది కనిపించడం లేదు కేటాయింపుల విషయంలో చూస్తే వారు చెప్పినట్టు విద్యా వైద్య రంగానికి ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్లు అంగీకరించింది ఎప్పుడైనా దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది చివరి బడ్జెట్ అయినప్పుడు ఈ చివరిలోనైనా చూపించాలి కానీ దాని ప్రకారం కేటాయించాల్సిన దాంట్లో ఐదో వంతు ఆరో వంతు కూడా కేటాయించలే ఇంకా కొన్ని చోట్ల చూసినట్టయితే వంద కోట్లు యాభై కోట్లు వంద కోట్ల జనాభా ఉన్న చోట్ల ఉదాహరణకి చిన్నపిల్లలకు సంబంధించిన మధ్యాహ్న భోజన పథకానికి సంబంధం చూసుకోండి పదమూడు పాయింట్ ఐదు కోట్ల మంది పిల్లలకి మధ్యాహ్న భోజనం పెడతామని ఇంకో రెండు కోట్లు దాంట్లో కలుపుతామని దానికి ఎనిమిది వేల కోట్లు అన్నారు ఒక్కసారి మనం లెక్కలేసి కనుక చూసినట్టయితే ప్రతిరోజు భోజనానికి అయ్యేటువంటి ఖర్చు రెండు రూపాయలుగా వస్తుంది వెలిచింది దాంట్లో రూపాయి యాభై మూడు పైసలు నిర్వహణ ఏమైతుందని వాళ్ళ లెక్కలే చెప్తున్నాయి ఇంకా మిగిలింది నలభై ఏడు పైసలు యాభై పైసలు ఈ యాభై పైసలతో ఏ రకమైన భోజనం వస్తుందని మనం అక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది కనుక కేటాయింపులు చేసినట్టు చూపించాలా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజలకి ఏదో చేస్తున్నాం అనేది తప్ప వాస్తవంగా కేటాయింపులు కానీ లేకపోతే ఆర్థిక ఈ కేటాయింపులన్నీ ఈ ప్రతిపాదనలన్నీ క్షేత్రస్థాయిలో పెద్దగా మార్పు తీసుకొచ్చేటువంటి అవకాశం మీకు కనపట్లేదు అవకాశాలు లేవు కొత్త పథకాలు అన్నారు అంతకు నిన్ననే ఏమన్నారంటే చిదంబరం గారు కొత్త పథకాలు ఏవైనా ప్రకటించినప్పుడు అమలు చేయడానికి లేదా దాన్ని ప్రారంభించడానికి పది నెలలు పడుతుంది కొత్త పథకాలు ప్రకటించి మాత్రం ఏం లాభం అన్నారంటే ఆ విషయం ఆయనకు తెలుసు ఇక్కడ గారడీ ఏంటంటే జీడిపిలో ఇంత శాతం ఉన్నప్పుడు జీడిపి ఇంతగా పెరిగిందని చెప్తున్నారు జీడిపి తేల్చడానికి ఐదు రకాల లెక్కలు ఉంటాయి అడ్వాన్సు తర్వాత నుంచి చివరి లెక్కలు దశ వరకు రావు గారు ఒకసారి ఆదాయ పనులు వారు తీసుకొచ్చినటువంటి ప్రతిపాదించినటువంటి మార్పుల్ని స్లాబ్ విషయంలో చేసినటువంటి మార్పుల్ని ఒకసారి పరిశీలించిన తర్వాత మళ్ళీ మనం చర్చలోకి వద్దాం ఆదాయ పన్ను పరిమితి లక్షన్నరకు పెరగడంతో పాటు స్లాబ్ రేటు కూడా మారింది లక్షన్నర నుంచి మూడు లక్షల రూపాయల ఆదాయం ఉన్నవారు పది శాతం ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది మూడు లక్షల నుంచి ఐదు లక్షల మధ్య ఆదాయం కలిగిన వారు ఇరవై శాతం పన్ను చెల్లింపు స్లాబ్లోకి వెళతారు ఐదు లక్షల రూపాయలు దాటిన ఆదాయం ఉన్నవారికి ముప్పై శాతం స్లాబ్ వర్తిస్తుంది శాంతి శ్రీ గారు ఆదాయ పన్ను మార్పులు తీసుకొచ్చారు తీసుకొచ్చారండి దీనికి ప్రభావం అలా సంతోష్ గారు అండి ఎందుకంటే బేసిక్ స్లాబ్ రేటు టెన్ పర్సెంట్ది మూడు లక్షల దాకా పెంచారు అంతకుముందు లక్ష యాభై వేల దాకే ఉండేది అంటే లక్ష రూపాయల దాకా ఎగ్జామిషన్ ఇచ్చాక కానీ దీనివల్ల లాభం పొందేది మిడిల్ క్లాస్ అండ్ అబో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ సేవింగ్ రూపాయలు చెప్పారు కనీసం కలుగుతుందండి కానీ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే బేసిక్ ఎగ్జామిషన్ లిమిట్ లక్షన్నరకే చేశారు దానివల్ల రెండు లక్షల ఆదాయం ఉన్న వాళ్ళకి సేవింగ్ అబ్సల్యూట్ టర్మ్స్లో నాలుగు వేలే కనిపిస్తుంది అదే మూడు లక్షలు అంటే నెలకి ఒక పాతిక వేలు పైన ఇన్కమ్ ఉన్న వాళ్ళకి నలభై వేలు దాటిన వాళ్ళకి ఎక్కువ ఉపయోగకరంగా ఉంది ఎందుకంటే ట్యాక్స్ సేవింగ్ దాదాపు నలభై ఐదు వేలు ఉన్నాయి వాళ్ళకి అదే లక్షలు చేశారు అవును ఇచ్చారు కానీ ఉపయోగపడేది ఏంటంటే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి రెండు లక్షలు లోపు ఉన్న వాళ్ళకి అబ్సల్యూట్ టర్మ్స్లో ట్యాక్స్ సేవింగ్ చాలా తక్కువ ఉంది అంటే ఇది అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకెక్కువ ఉపయోగం సంతోష్కరమే అనుకోండి ఈ ట్యాక్స్ అయింది మళ్ళీ ఏదైనా సేవింగ్స్ లో మళ్ళీ ఎకానమీలోకి బ్యాక్ చేసేస్తే మనకి మంచిదే శాంతి ఇవాళ అంకెలు కనపడుతున్నాయి మీకు ఇందాక వీరు చెప్పినట్టుగా ఒకవేళ ఈ పే కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది అది సరే అన్న తర్వాత అందరూ ఆదాయాలు మళ్ళీ పెరుగుతాయి కదా ఇప్పుడు లక్ష మంది లక్ష యాభై వేలు కావచ్చు రెండు లక్షలు కావచ్చు అప్పుడేమవుతుంది అప్పుడు కూడా అంటే మరి ట్యాక్స్ రేటు తగ్గించబట్టి త్రీ ల్యాక్స్ దాకా టెన్ పర్సెంటే అన్నారు సో ట్యాక్స్ తక్కువే ఉంటుంది వాళ్ళకి కాకపోతే శాలరీ పీపుల్ మంది స్టాండర్డ్ డిడక్షన్ ఎక్స్పెక్ట్ చేశారు ఈసారి అది ఇవ్వలేదు చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు రమేష్ చంద్ర గారు కార్పొరేట్ ట్యాక్స్ని ఏం ముట్టుకోలేదే మీకు సంతోషంగా ఉందా సంతోషం అని కాదు నేను గత బడ్జెట్ సమయంలో కూడా చెప్పాను ఈ ఆర్థిక మంత్రి ధోరణి ఏంటని అంటే వెన్ గోయింగ్ ఈస్ గుడ్ లెట్ మీ నాట్ టచ్ అనేది ఆయన సిస్టమ్ కాబట్టి ఆయన కార్పొరేట్ ట్యాక్సులు తగ్గిస్తారని నేనైతే అంచనా వేయలేదు ఆ విషయంలో నాకేం వ్యక్తిగతంగా అడిగారు మీరు అందరూ అడిగారు అంటే అడగని అమ్మాయినా పెట్టదు కదా కాబట్టి అందరూ అడిగారనే తప్ప ఒకవైపు ఆయన సృష్టిస్తున్న ఎకానమీ డిమాండ్ బేస్డ్ ఎకానమీ మనం మేము చేసే ఉత్పత్తికి డిమాండ్ క్రియేట్ చేస్తున్నాడు గత ముప్పై సంవత్సరాలుగా మీరు భారతదేశంలో పారిశ్రామిక రంగాన్ని చూసే సైక్లిక్ ఎఫెక్ట్స్ ఎందుకు వచ్చింది మూడేళ్ళు డిమాండ్ బాగుంటుంది ఆరేళ్ళు డిమాండ్ బాగుంటుంది ఈ స్లాక్నెస్ ఆఫ్ డిమాండ్ అనేది ఎన్నో పరిశ్రమల్ని పాడు చేసింది కానీ కన్సిస్టెంట్గా డిమాండ్ గ్రోత్ అనేది ఆయన చూపిస్తున్నాడు సో డిమాండ్ గ్రోత్ ఉన్నప్పుడు సాధారణంగానే వ్యాపారాలు బాగుంటాయి ఆదాయం బాగుంటుంది సుబ్బారావు గారు ఒక వ్యాపారవేత్తగా వాణిజ్యవేత్తగా పారిశ్రామికవేత్తగా మీకు ఏమనిపిస్తుంది ఇది బడ్జెట్ మా ఇండస్ట్రీస్ అందరికి కూడా కంఫర్ట్ లెవెల్ ఇచ్చింది ఎందుకంటే కొత్త ట్యాక్సెస్ ఏమి వేయలేదు తర్వాత వీళ్ళు ఇచ్చిన వెల్ఫేర్ మెజర్స్ అది ఫార్మర్స్కి కానీ లేకపోతే స్టూడెంట్స్కి కానీ అదర్వైజ్ ఇవన్నీ కూడా ఏదో ఒక విధంగా కన్జ్యూమర్ మార్కెట్లోకి ఫ్లో బ్యాక్ అయ్యి కన్జ్యూమర్ మార్కెట్ తద్వారా ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయని గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ అని మా ఇండస్ట్రీస్ అందరూ ఫీల్ అయ్యారు కానీ మీరు నిరాశపడలేదా కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించలేదు అది కొంతవరకు ఎక్స్పెక్ట్ చేశాము బట్ డెఫినెట్లీ అన్నీ చేయలేదు కాబట్టి అడిషనల్ ట్యాక్సెస్ ఏం రాలేదు కాబట్టి అట్లీస్ట్ వీఆర్ సాటిస్ఫైడ్ డాక్టర్ పుల్లారావు గారు చెప్పండి దీని మీద ఈ జనరల్గా ఇవాళ రియాక్షన్ ఏమాత్రమైనా రైతులు అనుకున్నంత వరకు కనుక అందకపోతే చాలా రియాక్షన్ వచ్చేస్తుంది ఎందుకంటే ఈ బడ్జెట్ వెనకాల ఆర్థిక ఎజెండా ఉందా రాజకీయ ఎజెండా ఉందా సో రాజకీయ ఎజెండా ఆబ్వియస్గా ఉన్నది అది ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఆర్థిక శాస్త్రం చూసుకోకూడదు పాలిటిక్స్ కూడా చూసుకోవాలి లేకపోతే ఆ గవర్నమెంట్కి అతను న్యాయం చేయకుండా ఉంటున్నట్టుగా ఉంటుంది కానీ ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎంతవరకు అందుతుంది ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్కి ఆరోగ్యానికి పదహారు వేల కోట్లు శాంక్షన్ చేశారు అంటే భారతదేశంలో పాపులేషన్తో డివైడ్ చేస్తే మనిషికి నూట ఇరవై రూపాయలు ఖర్చు ఆరోగ్యం మీద సో ఎంతవరకు అందుతుంది అందువల్ల దీంట్లో డేంజర్ ఏమిటంటే చిదంబరం గారికి ప్రభుత్వానికి ఎక్స్పెక్టేషన్స్ ఆశలు బాగా పెరిగిపోయి ఉంటాయి ఇది ఒక నెల రెండు నెలలు కనుక అందిస్తున్నది అందట్లేదు అని తెలుసుకుంటే రియాక్షన్ కూడా చాలా వరకు వచ్చేస్తారు అది ఎక్స్పెక్టేషన్స్ మాత్రం చాలా క్రియేట్ చేశారు రమాదేవి గారు మీకు ఏమనిపిస్తుంది మొత్తం మీద ప్రతిపాదన యాక్చువల్గా కొన్ని మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయండి ఈ బడ్జెట్ వల్ల మెయిన్గా చెప్పుకోవాల్సింది ప్లానింగ్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ మానిటరింగ్ స్కీమ్ అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ నోటీస్ చేశారు ఇంప్లిమెంటేషన్ జరగటం లేదనేది అదొకటి ముఖ్యమైన విషయం తర్వాత ఈ రోజున ఉన్నటువంటి క్లస్టర్ ప్రోగ్రామ్స్ తర్వాత ఈ టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండ్ ఈ టెక్స్టైల్ సెక్టర్కి అది కంటిన్యూ చేయడం కూడా చాలా మంచిది కాకపోతే మహిళల పరంగా చెప్పుకోవాలంటే ఈ ఈరోజు జెండర్ బడ్జెటింగ్ పెట్టాము అన్ని శాఖలు దాదాపుగా ఐదారు శాఖల్లో వాళ్ళకి కేటాయించారో చెప్తున్నారు చాలా వరకు పెంచే అవకాశం కూడా ఉందన్నది జెండర్ సెన్సిటైజేషన్ అని ప్రతి డిపార్ట్మెంట్కి కూడా కేటాయించడం జరిగింది కాకపోతే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంక ట్యాక్స్ ఎగ్జమ్షన్ అయితే ఇచ్చారు కానీ ప్రతి ఒక్క మహిళ కూడా ఈ రోజున ఆలోచించేది అంటే వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అయ్యే విధానం అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దీనికి చూసుకుంటే పెద్దగా ఈ బడ్జెట్లో ప్రోత్సాహమైన పథకాలు లేవు ఓ రకంగా చెప్పుకోవాలంటే ఇంపార్టెంట్ రూరల్ సెక్టర్లో బిలో పవర్టీ లెవెల్లో ఉన్న మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి మైక్రో ఫైనాన్స్ అనేది చాలా ముఖ్యమైనది బడ్జెటింగ్ సంతృప్తిగా లేరా అంటే జెండర్ బడ్జెటింగ్ అంటే ఏదో కొంతవరకు కేటాయింపు జరుగుతుంది కానీ ఫిఫ్టీ పర్సెంట్ పాపులేషన్ ఉన్న మహిళలకి అందుబాటులోకి వచ్చే విధానాలు అంటే మెయిన్ గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఈ రోజున ఏదో అంటే వంట ఇంటికే పరిమితం కాకుండా ఒక తన కాళ్ళ మీద తను నిలబడుకో నిలబడాలి అని ఆర్థిక రంగంలో ప్రవేశించాలి అనే మహిళకి ప్రోత్సాహమైన పథకాలు లేవని చెప్పుకోవాలి అన్ని శాఖలోనూ కలిపితే పిల్లలకి దాదాపుగా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని అన్నారు అవునండి దాని గురించి ఎలా యాక్చువల్గా ఒక రకంగా బాలికల విద్యకి అంటే చాలా ట్రస్ట్ ఇవ్వటం జరిగింది అది మంచి మార్పు ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు మనకి ఉన్నటువంటి రూరల్ సెక్టర్లో యూత్ని మట్టుకు నేను అనుకునే విధానం అంటే సెవెంటీ మిలియన్ యూత్ మనకి దేశంలో తయారవుతున్నారు వాళ్ళకి అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఏ ప్రోగ్రాము ఇంట్రడ్యూస్ చేయకపోవటం చాలా బాధకరమైన విషయం ఈ బడ్జెట్లో ఎందుకంటే ఆ సెవెంటీ మిలియన్ యూత్ని మనం కనుక ఇండస్ట్రీలో ఉపయోగించుకుని ఒక నైపుణ్యం కనుక వాళ్ళకి కలిగించితే మనం ఒక సూపర్ పవర్గా ఎదగగలిగే అవకాశం ఉంది అటువంటి యూత్ నెగ్లెక్ట్ అవుతోందని నాకు అనిపించింది ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం విరామం తర్వాత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం భావించేటటువంటి వివిధ పథకాలకి కేటాయింపులు ఎలా ఉన్నాయి అలాగే ముఖ్యమైనటువంటి రంగాల్లో ముఖ్యంగా సంక్షేమ రంగంలో సాంఘిక రంగంలో కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాల మీద చర్చను చేద్దాం రైతులకు రుణమాఫీ పథకాన్ని ప్రకటించి ఆర్థిక మంత్రి ఓట్ల వేటలో కొత్త అధ్యాయానికి తెరతీశారు ఐదెకరాలున్న చిన్న సన్నకారు రైతులకు వాణిజ్య గ్రామీణ సహకార బ్యాంకులు రెండు వేల ఏడు మార్చి ముప్పై ఒకటి దాకా ఇచ్చిన వ్యవసాయ రుణాలన్నీ ఈ పథకం కింద మాఫీ అవుతాయి ఐదుకు మించి ఎకరాలున్న రైతులకు ఇరవై ఐదు శాతం రాయితీపై వన్ టైం పరిష్కారాన్ని కూడా బడ్జెట్ లో ప్రకటించారు రెండు వేల నాలుగు రెండు వేల ఆరులలో రీషెడ్యూల్ అయిన రుణాలపైన రాయితీలున్నాయి జూన్ ముప్పై నాటికి రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుందని విత్తమంత్రి చిదంబరం తేల్చారు చిన్న సన్నకారు రైతులు మూడు కోట్ల మంది పెద్ద రైతులు కోటి మంది దాకా లబ్ది పొందుతారన్నది ప్రభుత్వ వాదన రైతు రుణమాఫీ భారం అరవై వేల కోట్ల రూపాయలని లెక్కలు చెబుతున్నారు ఈ మొత్తాన్ని బ్యాంకులకు ప్రభుత్వం మూడేళ్లలో చెల్లించనున్నట్టు ప్రకటించింది మొత్తం బ్యాంకుల రుణాల్లో ఇది నాలుగు శాతంగా లెక్క తేలుతోంది స్పష్టమైన నియమ నిబంధనలు లేని ఈ రుణమాఫీ పథకంపై ఆర్థిక నిపుణుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దేశంలో సన్నకారు రైతుల పేరిట వ్యవసాయ రుణాలు తీసుకున్నది పెద్ద రైతులేనని ఈ నేపథ్యంలో రుణమాఫీ పథకం దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందన్న వాదన వినిపిస్తోంది దేశవ్యాప్తంగా వాణిజ్య బ్యాంకులు సహకార బ్యాంకులు కలిపి మూడున్నర లక్షల కోట్ల మేరకు రైతు రుణాలు లెక్కకొస్తున్నాయి ఇందులో రుణమాఫీ పథకం కింద పోయే అరవై వేల కోట్లు ఏ పాటి మొత్తమని వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు దాదాపు అరవై ఐదు శాతం మంది ప్రజలకు జీవనాధారంగా ఉన్న వ్యవసాయం జాతీయ స్థూల ఉత్పత్తిలో పద్దెనిమిది శాతానికి పడిపోయింది రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం వృద్ధి రేటు రెండు పాయింట్ ఆరు శాతం మాత్రమేనని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది ఇంతటి వ్యవసాయ సంక్షోభంలో రైతు పరపతన్నది ఒక పార్శ్వమేనన్న వాస్తవాన్ని విత్తమంత్రి విస్మరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి స్వామినాథన్ రాధాకృష్ణన్ కమిటీలు ఏవీ పట్టించుకోకుండా కేవలం రుణమాఫీపైనే దృష్టి పెట్టడం పట్ల రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి రైతు సంక్షేమ నిధి గురించి బడ్జెట్ ప్రస్తావించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి వ్యవసాయ ఉత్పత్తుల ఆధునిక నిల్వ సదుపాయాల గురించి గ్రామీణ మార్కెటింగ్ గురించి బడ్జెట్ విస్మరించడాన్ని ఎత్తి చూపుతున్నాయి మొత్తానికి వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని శాశ్వతంగా రూపుమాపే చర్యల వైపు దృష్టి సారించడంలో చిదంబరం బడ్జెట్ మరోసారి విఫలమైంది డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి పథకాలు ఉన్నాయి భారత్ నిర్మాణం ఉంది సర్వశిక్ష అభియాన్ ఉంది మధ్యాహ్న భోజన పథకం ఉంది అలాగే త్వరితగతిన పూర్తి చేసేటటువంటి సేజపు నీటి పారుదల ఉన్నాయి వీటి కేటాయింపులు వీటి మీద దృష్టి ఎలా ఉంది ఒక్క క్షణం పన్నుల గురించి ఒక్క మాట చెప్తాను నాకు వచ్చింది ప్రస్తావన తర్వాత దీనికి వస్తాను పన్నుల విషయంలో ప్రభుత్వాన్ని బడ్జెట్ విమర్శించడం నా ఉద్దేశం ధర్మం కాదు గతంలో ఎన్డీఏ కావచ్చు ఇవాళ యూపీఏ కావచ్చు పన్నుల రేటు తగ్గించి వసూళ్ళు ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇందాక ప్రొఫెసర్ గారు తొమ్మిది నుంచి పన్నెండు పెరిగింది మనం అంతా ఎక్కువ ఇచ్చేస్తా ఉన్నారు నేను ఒప్పుకోను ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది జాతీయ ఆదాయంలో పన్నుల వాట ఇంకా పెరగాలి కాకపోతే పన్ను రేటు పెరగడం కాదు ఒకప్పుడు తొంభై రెండు శాతం పన్నులు ఉండేవి నూటికి కానీ వసూళ్ళు ఉండేవి కాదు ఇప్పుడు ముప్పై శాతానికి వచ్చేసినాయి వసూలు బాగా పెరిగినాయి కాబట్టి ఇది మంచి పరిణామం పన్నుల విషయంలో అంతర్జాతీయంగా ఆమోదోగ్యమైనది ఇక మీరన్న దీనిలో రెండు విషయాలు బాగున్నాయి మిడ్ డే మీల్స్ ఐసిడిఎస్ మూడేళ్ల క్రితం మేమంతా కూడా జాతీయ స్థల మండలిలో పోరాడం ఇవాళ మొత్తం దేశమంతా విస్తరింప చేస్తున్నారు మంచిది ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో విద్యా ఆరోగ్యం సర్వశిక్షాభియాన్ని ఇప్పటికి కూడా ప్రాథమికోన్నత పాఠశాల అంటున్నారు ఉన్నత పాఠశాల దగ్గర రాలా ఇప్పటికి కూడా ఎన్రోల్మెంట్ అంటున్నారే కానీ నిజంగా క్వాలిటీ కోసం చెప్పాను కేటాయింపులు కానీ దానికోసం పద్ధతులు కానీ లేవు కానీ సర్వశిక్ష అభియాన్లో కూడా ఒకసారి దాని ప్రాధాన్యత మారుస్తూ ఉంటున్నారు కేవలం కేవలం బడికి పంపించడమే కాదు కానీ ఏర్పాట్లు కనిపించటం ఆ కేటాయింపులు కూడా మనకి క్రమక్రమంగా ప్రాథమిక ఉన్నత విద్యకి మనం హై స్కూల్కి వచ్చేసరికి చాలా ఖర్చు అవుతుంది పర్ క్యాపెట్ట ప్రతి చైల్డ్కి కూడా ఆ ఖర్చులు దీనికి రిఫ్లెక్ట్ అవటం లేదు ఆరోగ్య సంగతి చెప్పాను విద్యా ఆరోగ్యం చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి అర్బన్ రెన్యూవల్ మిషన్ మేమంతా చాలా పోరాడు దాన్ని సాధించాం హైదరాబాద్ నగరం కానీ దేశంలో అన్ని నగరాలు కానీ ఇవాళ పూర్తిగా సంక్షోభంలో మురిగిపోయినాయి మౌలిక సదుపాయాల్లో ట్రాఫిక్ చూడండి ఎంత అస్తవ్యస్తంగా ఉందో ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు దేశం మొత్తంలో అన్ని పట్టణాలకి నగరాలకి మీరు అర్బన్ రెన్యూవల్ మిషన్ అని చెప్పంటే పంటి కిందకి ఒక్క కొరుకు కూడా అన్నీ హెడ్డింగ్స్ బాగున్నాయి కానీ కేటాయింపులు కానీ దాని పట్ల శ్రద్ధ కానీ ఒక్క మాట కూడా ఫైనాన్స్ మినిస్టరు ఏ రకంగా నగరాలు స్తంభించిపోతున్నాయి ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నా భిన్న అయిపోతే నేను చేద్దామని చెప్పిన అవగాహన కానీ ఆ స్పృహ లేదంటే స్పృహ లేదు స్పష్టంగా లేదు మరొకటి శానిటేషన్ వారు చెప్పిన ప్రధాన అంశంలో డ్రింకింగ్ వాటర్ అయితే కొంత జరుగుతుంది కొంచెం వచ్చి దగ్గర ఉన్నాయి కానీ ఈ వేళకి కూడా అరవై అరవై ఐదు శాతం మహిళలు చెంబట్టుకుని బయటికి వెళ్ళేటువంటి దేశంలో పన్నెండు వందల కోట్ల రూపాయల కేటాయింపు అంటే సిగ్గుచ్చట రెండు వేల ఎనిమిదిలో తొమ్మిది శాతం ఆర్థిక ఉన్న దేశంలో ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థ పర్చేసింగ్ పవర్ పారిటీ ద్వారా అని చెప్పి అనుకున్న దేశంలో డెబ్బై శాతం మంది బయటకు వెళ్తుంటే పన్నెండు వందల కోట్లు చేసేసి సామాన్య ప్రజల పరిధిలో పచ్చుకుపోవటం చాలా మోసం అవుతుంది ప్రొఫెసర్ కాంతారావు గారు ఈ ఈ ప్రతిష్టాత్మకంగా భావించేటటువంటి కార్యక్రమాల పట్ల దృష్టి ఎలా ఉంది కేటాయింపులు ఎలా ఉన్నాయి కేటాయింపు ఇప్పుడు అంటే ఒక ట్యాక్స్ జీడిపి రేషో గురించి ఒక కామెంట్ కూడా వచ్చింది కాబట్టి అంటే ఇదే కాంట్రవర్సీ కాదు ఒక క్లారిఫికేషన్ ట్యాక్స్ జీడిపి రేషియో పెరగడం అనేటువంటిది బహుశా అభిలషణీయం కావచ్చు ఒకప్పుడు పదిహేను పదహారు శాతం కూడా ఉండింది తగ్గుతూ వచ్చింది ఎనిమిది శాతం కూడా ఉండింది అది పెంచాలి అనేటువంటిది కానీ దానివల్ల పన్ను చెల్లింపుదారుడికి లేకుంటే సామాన్యుడికి భారం ఉండదు అనేటువంటిది మాత్రం వాస్తవం కాదు ఎందుకంటే వ్యర్హమైనటువంటి ఆదాయం పథకాల్లోకి ఉంది పథకాల మీద దృష్టి పెట్టుకున్నప్పుడు కూడా ఇప్పుడు మామూలుగా కొన్నిటికి విద్యా వైద్యం ఇలాంటి మానవీయ హ్యూమన్ డెవలప్మెంట్కు దోహదం చేసేటువంటి వాటిల్లో కేటాయింపులు ఆబ్సల్యూట్గా పెరుగుతున్నప్పటికీ ప్రపోర్షనేట్గా పెద్దగా పెరగడం లేదు అనేటువంటిది ఒక మన అందరికీ తెలిసినటువంటి విషయం ప్రపోర్షనెట్గా పెరిగితే రేషియో పెరిగితే తప్ప కేవలం జీడిపి రేషియో జీడిపిలో ప్రపోర్షన్గా పెరిగితేనో తప్ప ఆబ్సల్యూట్గా ఏడు లక్షల యాభై వేల కోట్ల రూపాయల్లో ఓ వంద కోట్లో రెండు వందల కోట్లో పెరిగితే అది ఏ శాతం పెరిగింది అనేటువంటిది లెక్క చూసుకోకుండా అంటే మీ దృష్టి అంటారు పెరిగింది అనేటువంటిది ముఖ్యం మనోహర్రావు గారు ఇప్పుడు ఈ పథకాలన్నింటిలోకి కొంత అభిలక్షణీయమైంది లేకపోతే మంచిది అని చెప్పుకోగలిగింది గ్రామీణ ఉపాధి పథకాన్ని దాదాపు అన్ని జిల్లాలకే విస్తరింపజేయటం అనేది అయితే ఇప్పటి వరకు దాని యొక్క ఆచరణ కనుక చూసుకుంటే అందులో ఎంతవరకు హర్షించాలి అనేది కొంత ప్రశ్నార్థకంగా మిగిలిపోయే అవకాశం ఉంది ఎందుకంటే కానీ చాలామంది ఇది విస్తరించడమే కాకుండా వంద రోజుల నుంచి నూట యాభై రోజులకు పెంచుతారేమో అనేటువంటి ఆశ కూడా ఉండేది అవును ఒకటి ఇది వంద రోజుల నుంచి నూట యాభై రోజులకి పెంచటము లేదా ఉపాధిని ఇంకా అందరికీ అన్వయింపజేయటం కాకుండా ఒక శాశ్వత ప్రాతిపదిక పైన ఉద్యోగాలని కల్పించటం ఎలా అనేది ఇప్పటి వరకు దాన్ని వాళ్ళు మనం ఈ ఇలాంటి పథకాలు ఏవైనా కూడా అది తాత్కాలిక ప్రాతిపదికపైన ప్రతిపాదిస్తాను తప్ప శాశ్వత ఉద్యోగాల్ని సృష్టించే ప్రాతిపదికను మాత్రం చేయం అలాంటిది ఏది ఇందులో కనిపించడం లేదు ఇక ఆరోగ్యశ్రీ పథకాన్ని గురించి వస్తే దానికి అసలు ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని వాళ్ళు ఎంత పెద్దన పెద్ద ఎత్తున వాళ్ళు చూపించారో అదే దామాషలో కనుక దాని కేటాయింపును చూస్తే అది ఎక్కడ మనకు హర్షించదగ్గ విషయంగా కనిపించదు ఒకవేళ వాళ్ళు చెప్తున్న ఇప్పుడు కనీస ఉమ్మడి కార్యక్రమంలో భాగంగానైనా వాళ్ళు చెప్పిన లక్ష్యాలకే అనుగుణంగా వాళ్ళ కేటాయింపులు కనుక ఉంటే ఇది మనం చాలా సరి అయిన దిశలో ఉంది అని చెప్పడానికి అవకాశం ఉంది మోహన్ గారు భారతదేశంలో అరవై శాతం మంది పనిచేసేటటువంటి వయసులో ఉన్నారు బలంగా ఉన్నారు కానీ ఇదంతా మనకి ప్రయోజనం చేయకూడదంటే వాళ్ళకి వాళ్ళకి కావలసినటువంటి నైపుణ్యాలు కావాలి అవి ఇస్తేనే కానీ కుదరవని పదిహేను వేల కోట్ల రూపాయలు దానికి ఉన్నారు ఆ విషయం ఎలా ఉంది ఇప్పుడు దేశ జనాభాలో యువకులతో ఎన్ని ఉంది యువకులు ఆశించిన విధంగా బడ్జెట్ కేడాలు లేవు ఇప్పుడు ఉపాధి హామీ పథకాలు కానివ్వండి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఆశించిన మేర గ్రౌండ్ కావట్లేదు ఈ విధంగా చూసుకున్నప్పుడు యువతరానికి ఈ బడ్జెట్ గొడవలు పెట్టాయి ఒకవైపు భవిష్యత్తులో భారతదేశానికి యువకులతో ఉన్నటువంటి సమాజం రాబోతుందని చెప్పేసి మనం గొప్పలు చెప్పుకుంటున్నాం చిదంబరం గారు ఎంతో చేయాలనుకుని చేసినట్లు చూ చెప్పారు కానీ వాస్తవంగా వచ్చేటప్పటికి ఆ బడ్జెట్ సరిపోదు తర్వాత కంపెనీల్లో ఫ్రెంచి బెనిఫిట్లకు ఎంతో అంత కాస్త వెసులుబడి కల్పించారు అంటే అది క్రీడలకు సంబంధించి మాత్రం కల్పించారు క్రీడలకు కల్పించింది కూడా మీరు వాస్తవంగా తీసుకున్నప్పుడు టోటల్ బడ్జెట్లో ఒక పర్సెంట్ కంటే తక్కువ ఉందండి ఎందుకంటే ప్రపంచంలో మీకు దేహదారుడ్యానికి ఆరోగ్యానికి క్రీడలు ముడిపడి ఉన్నాయి కానీ ఆ క్రీడలను అందరూ చూపిస్తున్నారు సౌదర్ చూస్తున్నారు ఈ విధంగా మీ దృష్టిలో ఇది ఇది ప్రధానమైనటువంటి పథకాల గురించి ప్రభుత్వం దృష్టి కేటాయింపులు ఎలా ఉన్నాయి కేటాయింపుల విషయానికి వస్తే ఎడ్యుకేషన్కి చాలా కేటాయించామని చెప్పారు రూరల్ డెవలప్మెంట్ అండ్ క్రాప్ లోన్స్ ఒకటి వేవ్ చేస్తామని చెప్పారు బట్ ఒకటి ఏంటంటే ఈ క్రాప్ లోన్స్ అనేది ఫైవ్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ వరకు అని చెప్పారు బట్ ఎంతవరకు డిపెండెన్స్ గవర్నమెంట్ మీద ఈ ఫార్మర్స్ ఇంకెంతకాలం ఉండాలి ఇప్పుడు ఇప్పుడు విహేవ్ చేశారు త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ అలాగే ఉంటుంది వాళ్ళ పరిస్థితి మళ్ళీ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ మళ్ళీ అలాగే ఉంటుంది వాళ్ళు ఎప్పుడు సెల్ఫ్ సఫిషియన్ కావాలి హౌ లాంగ్ ది హెస్ టు డిపెండ్ ఆన్ ద గవర్నమెంట్ ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఇది అరవై సంవత్సరాలతో కూడా ఇదే పరిస్థితి ఉంటే ఇంకెంతకాలం పడితే మన సెల్ఫ్ సఫిషన్ రావడానికి అన్లెస్ ఆల్ ఇండివిజువల్స్ బికమ్ సెల్ఫ్ సఫిషియంట్ మన డెవలప్మెంట్ అనేది సాధ్యం కాదు అది అందరు సెల్ఫ్ సప్షన్ కావాలంటే వాళ్ళ ఎఫిషియన్సీ ప్రొడక్టివిటీ వాళ్ళ నాలెడ్జ్ ఆఫ్ పవర్ టు ఇంక్రీస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మరోసారి చిన్న విరామం తీసుకుందాం విరామం తర్వాత అసలు ఇది మన ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళకి ఎంతవరకు సమాధానంగా ఉంది వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రజల మీద ఏ ఏ రంగాల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది అనే విషయాల మీద దృష్టి సారిద్దాం ఆర్థిక సంవత్సరానికి ప్రణాళిక వ్యయం రెండు లక్షల కోట్లు కాగా ప్రణాళికేతర వ్యయం కోట్లు సమర్పించిన గత నాలుగు బడ్జెట్ల మాదిరిగానే ఈసారి ప్రణాళికేతర వ్యయం అదుపు తప్పింది రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణ లక్ష్యాన్ని మంత్రి ప్రకటించారు రక్షణ రంగానికి గతం కంటే పది శాతం నిధులు పెంచుతూ లక్ష ఐదు వేల ఆరు వందల కోట్లు కేటాయించారు విద్యారంగానికి ముప్పై నాలుగు వేల నాలుగు వందల కోట్లు దక్కాయి కనీస ఉమ్మడి ప్రణాళికలో ఆరు శాతం విద్యకు కేటాయించాలన్నా ప్రస్తుతం దక్కింది మూడు శాతం లోపే ఆరోగ్య రంగానికి భారీగా పదహారు వేల ఐదు వందల ముప్పై నాలుగు కోట్లను చూపించామని మురిసిన చిదంబరం తప్పులో కాలేశారు స్థూల జాతీయోత్పత్తిలో ఇది ఒక శాతాన్ని మించకపోవడం విస్మయం కలిగిస్తోంది ఈ నేపథ్యంలో విద్య వైద్య రంగాలకు అదనంగా ఇరవై శాతం నిధులు కేటాయించామని చెప్పడం వల్ల ప్రయోజనం ఏముందని ఆయా రంగాల నిపుణులు ప్రశ్నిస్తున్నారు ఇక బాలల సంక్షేమ పథకాలకు కేటాయించిన ముప్పై మూడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లలో ఏ మేరకు నిధులు ఖర్చవుతాయన్న అవుతాయన్న పైన అప్పుడే అనుమానాలు పొడసూపుతున్నాయి అలాగే మహిళా శిశు సంక్షేమానికి ఇరవై నాలుగు శాతం అదనంగా నిధులు కేటాయించామని చెప్పడం కూడా వాస్తవాన్ని మసిపూసి మారేడుకాయ చేయడమే మహిళా కార్యక్రమాలకు కనీసంగా ముప్పై శాతం నిధులన్న మాటను ఈ బడ్జెట్ లోను మంత్రి పరిగణలోకి తీసుకోలేదు వృద్ధుల ఆరోగ్య పరిరక్షణకు బడ్జెట్ లో ప్రకటించిన నాలుగు వందల కోట్ల రూపాయలు ఏ మేరకు ఆదుకుంటాయన్నది పాలకులకే తెలియాలి రమేష్ చంద్ర గారు మన ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాల్ చూసాము ముఖ్యంగా ఉత్పాదక రంగంలో పారిశ్రామిక రంగంలో పన్నెండు శాతం నుంచి ఉత్పాదకత తొమ్మిది శాతానికి తగ్గిపోయిందని అన్నారు ఈ బడ్జెట్ చూసుకుంటే వాటికి ఏమైనా సమాధానంగా ఉందా దానికి ఏమైనా పరిష్కారంగా కనపడుతుందా డైరెక్ట్గా మనకి పరిష్కారం అనేది కనపట్టలేదు అలాగే ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది మొదటి పది నెలల కాలంలో పారిశ్రామిక అభివృద్ధి తగ్గింది అంటున్నారు అసలు పారిశ్రామిక ఉత్పత్తి వినియోగం అనేది నూరు శాతం వచ్చింది రెండు వేల ఆరు రెండు వేల ఏళ్ళు ఒక్క సంవత్సరంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడం అనేది జరిగే పని కాదు గెస్టేషన్ పీరియడే రెండు నుంచి మూడు సంవత్సరాలు ఉంటుంది సో తదుపరి సంవత్సరంలోనే మళ్ళీ పన్నెండు శాతం పదిహేను శాతం ఉత్పత్తి వస్తుంది అనేది అది సాధ్యమయ్యే పని కాదు ఎనిమిది తొమ్మిదిలో తప్పకుండా మనకి వస్తుంది ఎందుకంటే రెండు వేల ఆరు ఏడులో వచ్చినటువంటి డిమాండ్ను చూసి పరిశ్రమలు పెట్టడం ప్రారంభించాం రెండు సంవత్సరాలు గెస్టేషన్ పీరియడ్ తర్వాత మనకి నెక్స్ట్ ఇయర్ అది పెరుగుదల ఏం కాదు ఇది పెద్ద సవాల్ కాదంటే కానీ కాదు ఈ ఆర్థిక ప్రగతి టెన్ పాయింట్ తొమ్మిది శాతం ఆర్థిక ప్రగతి సాధించుకోవాలి సరాసరి అన్నారు అది పెద్ద సవాల్ అన్నారు దానికి కావాల్సినట్టుగా రిఫార్మ్స్ చేసుకోవాలన్నారు సంస్కరణలు తీసుకురావాలన్నారు పెట్టుబడులు బాగా పెట్టుకోవాలన్నారు ఇందులో ఏమైనా కనపడుతుంది అది సర్వీస్ సెక్టర్లోను మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోను ఈ ప్రగతి కనిపిస్తుంది ఎస్సీ జెడ్స్ కూడా ఈ సంవత్సరం నుంచి కొత్తగా ఇండస్ట్రియలైజేషను ఎక్స్పోర్ట్స్ చైనా తరహాలో చేయటం వలన ఈ ప్రగతి మెయింటైన్ అవుతుంది డెనెట్గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని ఆశిద్దాం గారు మనము ఒక విషయం స్పష్టంగా గమనించాలండి మన చిదంబరం గారు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం అభివృద్ధి రేటుని మేము అట్లానే కొనసాగించగలుగుతామని చాలా విశ్వాసాన్ని వ్యక్తం చేశారు ఈ విషయంలో మన పారిశ్రామికవేత్త మిత్రులతో నేను కొంచెం విభిన్నమైన అభిప్రాయాన్ని చెప్పదలుచుకున్నాను మన దేశంలో పారిశ్రామిక అభివృద్ధి రేటు ఈ ఐదు సంవత్సరాల్లోనే కనుక చూస్తే పద్నాలుగు శాతం పారిశ్రామిక అభివృద్ధి రేటు కూడా మనం చూసాం కేవలం ఒక సంవత్సరమే పరిశ్రమలు స్థాపించలేదు మనలో మన దేశంలో పారిశ్రామిక అభివృద్ధి రేటు కూడా ఉత్పత్తి చాలా బాగా ఉండింది కానీ అది గణనీయంగా పడిపోయే అవకాశాలు వచ్చాయి దానికి కారణం ఏంటంటే మన ఉత్పత్తి రేటును పూర్తిగా సేవల రంగం నుంచి వచ్చే ఆదాయంతో ముడిపెట్టి ఆ ఆదాయంతో మన యొక్క వృద్ధి రేటుని చూ కొలిచి చూస్తున్నారు కాబట్టి అక్కడ మనకు రేటు రావట్లేదండి తర్వాత ఇంకొకటి ఏంటంటే విదేశీ పెట్టుబడుల పైన చాలా ఆశను అది ఇప్పుడే స్పెషల్ ఇకనామిక్ జోన్స్ అని చెప్పారు అంటే ఈ విదేశీ పెట్టుబడులు స్పెషల్ ఇకనామిక్ జోన్స్ ద్వారా ఎగుమతుల ఆదాయం ద్వారా వచ్చే ఆ ఆదాయంతో ఎస్సీజెట్లు బాగా వివాదం అవుతున్నాయి చాలా వివాదం ఇప్పటికే మడం తిప్పారు అవును అంటే మన వృద్ధి రేటును ఏ రకంగా వీళ్ళు స్థిరీకరించాలనుకుంటున్నారో అది నిజమైన వాస్తవాలపైన ఆధారపడిన వృద్ధి రేటు కాకపోవచ్చు అంతేకాదు మన ఆర్థికవేత్త చిదంబరం గారు కానివ్వండి ఆర్థిక మంత్రి చిదంబరం గారు కానివ్వండి ప్రధానమంత్రి గారు కానివ్వండి చాలా గౌరవప్రదంగా చూసే అంతర్జాతీయ ద్రవ్యనిధి వాళ్ల ప్రకారంగానే వచ్చే మూడు సంవత్సరాల్లో భారతదేశ ఆర్థిక అభివృద్ధి రేటు ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది పాయింట్ ఐదు మధ్య మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పారు దానికి కారణం ఏంటంటే అంతర్జాతీయంగా కూడా అమెరికాలో ఒక రకమైన మాంద్యస్థితి ఆర్థిక మాంద్యస్థితి రావడం దాని ప్రభావం మన దేశం మీద ఉండటం అమెరికా విదేశీ పెట్టుబడుల పరిణామం తగ్గిపోవటం ఇవన్నీ కూడా కారణం చౌదరి గారు వ్యవసాయం ఒక పెద్ద సవాల్ అన్నారు మంత్రి గారు ఉపన్యాసం మాట చెప్పేశారు దానికి సమాధానం గత సంవత్సరము రెండు పాయింట్ ఆరు శాతం వ్యవసాయ అభివృద్ధిని సాధించడం జరిగిందని చెప్పారు ఇది అంతకుముందు సంవత్సరం మూడు పాయింట్ ఐదు శాతం ఉంటే పడిపోయింది ఇప్పుడు నాలుగు శాతం వ్యవసాయ అభివృద్ధిని సాధించాలని చెప్పి అనుకోవటము జరుగుతున్నది అది సాధ్యం కాదు ఎందుకంటే ప్రభుత్వం అమలు చేయబో తలుచుకున్నటువంటి పథకాలన్నీ కూడా చాలా అరకొర పథకాలు నిధులు కొర తక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఇరిగేషన్ తీసుకోండి యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అని ఉన్నారు దానికి ఇరవై వేల కోట్ల రూపాయలు మొత్తం దేశానికంతా కేటాయించడం జరిగింది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే జలయజ్ఞానికి పదిహేడు వేల కోట్ల రూపాయలు కేటాయించారు మరి అట్లాగే మెట్ట వ్యవసాయం తీసుకోండి అరవై శాతం సాగు భూమి మెట్ట వ్యవసాయం కింద ఉన్నది నలభై శాతం ఆహారం మెట్ట వ్యవసాయం నుంచే వస్తున్నది దానికి మూడు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది ఇది మూలకు సరిపోదని చెప్పి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది రైతు అధిక ఉత్పత్తిని సాధించడానికి ప్రోత్సాహాలు ఏమీ లేవు ధరల స్థిరీకరణ నిధి అనేది లేదు కెలామిటీసు ఫండ్ అనేది ఒకటి క్రియేట్ చేయమని చెప్పారు అది కూడా లేదు మార్కెటింగ్ దోషాలు లేక మార్కెటింగ్ దోపిడీని అరికట్టడానికి కావాల్సిన పథకాలు లేవు అందువల్ల ఈ నాలుగు శాతం అభివృద్ధిని సాధించడం సాధ్యం కాదు ఇప్పుడు బడ్జెట్లో రూపాయి రాక రూపాయి పోక ఎలా ఉన్నాయో చూసిన తర్వాత మళ్ళీ మన చర్చను కొనసాగించుకుందాం రూపాయి రాకలు కార్పొరేషన్ పన్ను వాట ఇరవై నాలుగు పైసలు ఆదాయ పన్ను పదిహేను పైసలు ఎక్సైజ్ పన్ను పదిహేను పైసలు ఇక అప్పులు ఇతర రుణాలు రూపేణా సమకూరేది పద్నాలుగు పైసలు కస్టమ్స్ సుంకం పైసలు పన్నేతర రాబడి పది పైసలు సర్వీస్ పన్ను ఏడు పైసలు అప్పేతర రాబడి వసూలు రెండు పైసలు రూపాయి పోక విషయానికి వస్తే వడ్డీ రూపేణ ఇరవై ఒక్క పైసలు వ్యయమవుతోంది కేంద్ర ప్రణాళిక కింద పంతొమ్మిది పైసలు ఖర్చవుతోంది పన్నుల కింద రాష్ట్రాలకు పంతొమ్మిది పైసలు రక్షణ కింద పదకొండు పైసలు సబ్సిడీల కింద ఎనిమిది పైసలు రాష్ట్రాలకు ఆర్థిక సాయంగా ఏడు పైసలు ప్రణాళికేతర సాయం కింద రాష్ట్రాలకు ఐదు పైసలు ప్రణాళికేతర వ్యయం కింద పది పైసలు ఖర్చవుతోంది సవాళ్ళను ఎదుర్కోవడానికి ఎంతవరకు సంసిద్ధంగా ఉంది బడ్జెట్ సవాళ్ల విషయానికి వచ్చినట్టయితే ద్రవ్యోల్బణం ఒక పెద్ద సమస్య అందున ప్రత్యేకించి అత్యవసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉండడం రూపాయి వృద్ధిలో పెరుగుదలనే కనిపిస్తుండడం వల్ల విదేశాలకు ఎగుమతుల విషయంలో అదొక పెద్ద సమస్య వీటన్నిటికంటే ఇంకా ప్రధానంగా కనిపించేట సమస్య ఓ పక్క గ్రోత్ ఉంది పెరుగుదల ఉంది అన్నప్పటికీ ఆ గ్రోత్ ఫలితాలు ఆ ప్రగతి ఫలాలు అందరికీ అందడం లేదు దాన్ని ఇంక్లూజివ్ గ్రోత్ సర్వే చెప్పింది ఉపాధి పడిపోతుంది అని చెప్పి సర్వే చెప్పింది మాటలు చెప్పడం మటుకు ఇది నెహ్రూ అని పద్ధతి మేము అవలంబిస్తున్నాం నెహ్రూ విధానాన్ని మేము అవలంబిస్తున్నా ఉన్నాం పన్నుల విషయం మనం అనుకునేటప్పుడు ఈ పన్నులు సంపదని పునః పంపిణీ కోసం ఉపయోగపడాలి అట్లాంటిది ఏమైనా జరిగిందా అనవసరమైన ఉత్పత్తుల వినిమయం పెరగకుండా ఉండాలి అది జరిగిందా అవి రెండు జరిగినట్టు కానీ ఈ సవాళ్ళను ఎదుర్కొనేటందుకు ఏవైనా ఆలోచనలు చేసినట్టు కానీ బడ్జెట్లో మనకు కనిపించదు కాంతారావు గారు సవాళ్ళను ఎంతవరకు ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంది అంటే ఇప్పుడు ధరల పెరుగుదల మామూలుగా ఒక మనకు బాగా కనిపించేటువంటిది అందులో ఈ అడ్వలరం ట్యాక్సా లేకుంటే స్పెసిఫిక్ ట్యాక్సా అనేటువంటి దాని మీద కూడా కొంత దృష్టి సారించారు ముఖ్యంగా ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ డీజిల్ వగేరా అలవాటు కానీ ఎట్ తిరిగి నాలుగు పాయింట్ నాలుగు అనేటువంటిది బహుశా ఐదు శాతం దాకా కూడా పెరగవచ్చు అనేటువంటి భయాందోళనలు కూడా ఉన్నాయి తాను కొన్ని ఎక్సైజ్ డ్యూటీస్ పెంచలేదు ముఖ్యంగా సిగరెట్ల మీద తప్ప అనేటువంటి దానివల్ల మిగతా వాటి మీద పెద్దగా ప్రభావం లేకపోవచ్చు కానీ ధరల పెరుగుదల అనేటువంటిది కేవలం పనుల వల్లనే కాకుండా ఉత్పత్తి మీద కూడా ఆధారపడి ఉంటుంది ఉదాహరణకి నాలుగేళ్ల క్రితం రెండు వందల పదమూడు లక్ష మిలియన్ టన్నుల ఉండినటువంటి ఆహార పదార్థాలు ఈనాడు రెండు వందల పదహారు మిలియన్ టన్నులకు వస్తుంది అంటే నాలుగేళ్ల తర్వాత మరల పడి లేచి ఒక మూడు మిలియన్ టన్నులు పెరుగుతుంది అనేటువంటిది అంటే ఇక్కడ ఇట్లాంటి వాటిల్లో మనం ఈ రేట్లు పర్సంటేజెస్ గురించి పెద్దగా పట్టించుకోకుండా అబ్సల్యూట్గా ముఖ్యంగా వ్యవసాయ రంగం గురించి చూసినప్పుడు అబ్సల్యూట్గా ఎన్ని మిలియన్ టన్స్ పెరిగింది అనేటువంటిది ముఖ్యం నారాయణ గారు సవాళ్ళను స్వీకరించడానికి పరిష్కారం చేయడానికి ఎంత సంసిద్ధంగా ఉంది కొన్ని విషయాల్లో ఉదాహరణకు పన్నుల ప్రతిపాదనలు కొన్ని గుర్తు రోత్ కోసం చెప్పని నా దృష్టిలో బాగున్నాయి కానీ మౌలికమైన అంశాల్లోకి వెళ్ళేటువంటి ధైర్యం చేయటం ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బొగ్గును గుర్చి మాట్లాడారు కానీ బొగ్గు రంగం రా దేశంలో అధ్వాన్నంగా ఉంది వేడ ధర ఎక్కువ క్వాలిటీ తక్కువ మరి మాఫియాలు అవినీతి అందుబాటులో లేకపోవటం విదేశీ బొగ్గు బాగుంది మనకి అటు పెట్రోల్ దిగుమతి చేసుకుని ఇటు బొగ్గు దిగుమతి చేసుకుని దేశం ఏమైపోతుంది కాలక్రమేణా రెండవది ఇందాక నైపుణ్యం గురించి ప్రస్తావన వచ్చింది నైపుణ్యం గురించి కోటాయింపులు బాగున్నాయి ప్రధానమంత్రి గారు కూడా ఈ మధ్య గట్టిగా మాట్లాడుతున్నారు కానీ అమలు గురించి ఆలోచించాలి క్రమక్రమంగా ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ నుంచి నైపుణ్యాన్ని పెంచి ఉపాధిని పనికొచ్చే దాన్ని తీసుకొచ్చి వాళ్ళ సంపాదన శక్తిని పెంచకపోతే యువతకు పనికి రాకుండా పోతారు ఆలోచన బాగుంది కానీ ఆచరణలో గట్టిగా చేయాల్సిన అవసరం ఉంది వచ్చే మూడు నాలుగేళ్ళు బాగా పెంచాల్సిన అవసరం ఉంది మూడవది గురించి ప్రస్తావన వచ్చింది గత పది పదిహేను ఏళ్లుగా ఇరవై కోట్ల టన్నులు కటు ఇటుగా ఉన్నాను తప్ప ఇవాడు బ్రహ్మాండంగా చెప్పినాడు ఆయన మనం రికార్డు స్థాయిలో ఉత్పత్తిని చెప్పండి మనం మనం మోసం చేసుకుంటున్నాం పది పదిహేను ఏళ్ళుగా ఇరవై కోట్ల టన్నుల్లో ఉన్నాం ధరల పరకు ఏమవుతుందండి వ్యవసాయం సంక్షోభంలో ఏమవుతుంది రెండు పాయింట్ ఆరు శాతం ఆహారం విషయంలో వచ్చేటటువంటి సంక్షోభాన్ని సమస్యని ఇది స్పృహ స్పృహ భద్రత కానీ లేకపోతే వ్యవసాయ రంగంలో ఆదాయం పంచడం కానీ రెండూ లేవు చివరిది వెయ్యి పథకాలు ఉన్నాయండి ప్రధాన ఆర్థిక మంత్రి గారు చెప్పాడు మెడమే తలక నవాడు కూడా వెయ్యి పథకాలు పెట్టాడు వాటిని సమన్వయం చేసి ఒకే పథకం గట్టిగా బెదరకం కోసం పెట్టకపోయినట్టయితే ఇదంతా కూడా ఐదు కోట్లక్కడ పది కోట్లకి పలహారంగా పోతుంది డబ్బులు తినేస్తారు మనోహర్రా గారు ఒక్కొక్క రంగం మీద ముఖ్యంగా మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద ఆర్థిక క్రమశిక్షణ మీద ఈ బడ్జెట్ ప్రభావం ఎలా ఉంటుంది ఒకటంటే అండి ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఉత్పత్తి కోసం కావలసిన ఇన్సెంటివ్స్ అది ఏమీ కనిపించట్లేదు వచ్చే మూడు వందల అరవై ఐదు రోజుల్లో దీని ప్రభావం ఏమిటి ఇది ప్రభావం కొంతమేరకే ఉంటుందండి బహుశా ఏంటి అంటే కొంతమంది రైతులు దీన్ని అపోహల్లో దీన్ని చాలా మంచి సూచనగా తీసుకోవచ్చు ప్రొఫెసర్ కాంతారావు గారు ఒక్క రెండు వాక్యాల్లో దీని ప్రభావం వచ్చే మూడు వందల అరవై ఐదు రోజుల్లో సామాన్యుల మీద ఎలా ఉండొచ్చు అంటే మనం ఇట్లాంటి ప్రోగ్నాసిస్ కన్నా సాధ్యమైనంత వరకు పన్నుల పెరుగుదల అనేటువంటిది ఒక సెక్యులర్ టెండెన్సీ అని అనుకుంటూ ఈ బడ్జెట్ ప్రత్యక్షంగా దీన్ని ప్రభావితం చేయకపోయినప్పటికీ ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ వగేరాల వల్ల పరోక్షంగానైనా కొంత పెరుగుదల అనేటువంటిది ఉంటుంది రమేష్ చౌదరి గారు ముఖ్యంగా పారిశ్రామిక రంగం మీద ప్రభావం ఎలా ఉండొచ్చు పాజిటివ్గా ఉంటుందండి పారిశ్రామిక రంగం అభివృద్ధి బాగుంటుందండి చౌదరి గారు వ్యవసాయం వ్యవసాయ రంగం మాత్రం మరింత దిగజారిపోతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదండి ఎందుకంటే వ్యవసాయ రంగానికి ముఖ్యంగా కావాల్సింది రుణాలు రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు రుణాలు ఇస్తామని అంటున్నారు అది బడ్జెట్లో లేదు బ్యాంకులు ఇవ్వటం లేదు అది చాలా తక్కువ డిమాండ్ దాదాపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఉంటే అది రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు కాబట్టి వ్యవసాయ రంగానికి ముఖ్యంగా కావాల్సింది పెట్టుబడులు అవి ప్రభుత్వ రంగం నుంచి రావడం లేదు అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ అనేది సాధ్యం కాదంటారా సాధ్యం చేయదంటారా సాధ్యమే కాదండి అది జయప్రకాశ్ నారాయణ గారు మొత్తం మీద ఆర్థిక వ్యవస్థ మీద ముఖ్యంగా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి గ్రామీణ ప్రాంతాల మీద ప్రభావం ఏమిటి మధ్యతరగతి బాగానే ఉంటుందండి మనం అన్నింటినీ విమర్శించడం ధర్మం కాదు ఎగుమతులు చాలా తగ్గు తగ్గుమోహం పడుతున్నాయి దిగుమతులు బాగా పెరుగుతున్నాయి బడ్జెట్లో చేసిన చర్యల వల్ల దాని మీద ప్రభావం నాకు కనిపించట్లేదు చాలా తీవ్రంగా దీర్ఘకాలం మనకు ఇబ్బంది ఉంది రెమిటెన్సెస్ ఉన్నాయి కాబట్టి పర్లేదు అనుకుంటున్నాం కానీ వ్యవసాయ రంగం దీర్ఘకాలం తీవ్ర సంక్షోభంలో ఉంది దీనిలో తాయిలాలు ఇచ్చి ఎన్నికల కోసం తప్ప చచ్చు నడి పిల్లకి వచ్చిందే కట్టం లేదో వచ్చిందో తృప్తిపట్టంత రైతుకి వ్యవసాయ రంగాన్ని గ్రామీణ రంగాన్ని బాగు చేసేందుకు పటిష్టమైన పథకాలు లేవు అంచే అది మాత్రం సంక్షోభంగా అనిపిస్తున్నది దాన్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది అరవై వేల కోట్ల రూపాయలని వ్యవసాయంలో ఉన్నటువంటి రుణాన్ని మాఫీ చేయడానికి ఆర్థిక మంత్రి కేటాయించారు అలాగే ఆదాయ పన్ను వ్యక్తిగతమైనటువంటి ఆదాయ పన్నులు తగ్గించారు దానికి కొంత వెసులుబాటు ఇచ్చారు అంతేకాకుండా ప్రధానమైనటువంటి పథకాలన్నింటికి కూడా కేటాయింపులు పెంచారు దీనివల్ల ఏ రకమైనటువంటి ప్రభావం పడుతుంది అనేటటువంటిది వేచి చూడాల్సింది అయితే ఇవన్నీ కూడా తొందరగా ఎన్నికలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది తన పార్టీని మళ్ళీ గెలిపించుకునేటటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి కేటాయింపులు చేశారా ఈ రకమైనటువంటి చర్యలు చేపట్టారా అనేటటువంటి అనుమానాలు అనేటువంటి అభిప్రాయాలు కూడా ఇవాళ వ్యక్తం అవుతున్నాయి ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం నమస్కారం